లాస్ట్ మీట్ అయిన 2-3 డేస్ తర్వాత వాళ్ళ కాలేజ్ లో ఒక లైక్ అంటే వరంగల్ లో ఒకటి సెమినార్ ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగిందండి. సో అది ఎవ్రీ ఇయర్ మెడికల్ ది ఒక క్యాంప్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్ లో జరుగుతుంది. బిఫోర్ దట్ ఇయర్ కేరళలో జరిగింది, ఈసారి ఇక్కడ వరంగల్ లో జరుగుతుంది అని చెప్పేసి ఇంటిమేట్ రావడం జరిగిందండి. యాక్చువల్ గా అయితే అది 3 డేస్ సెమినార్. 3 డేస్ సెమినార్ లో వీళ్ళు ఫస్ట్ డే అటెండ్ అయినా దానికి ఫుల్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో వీళ్ళు షెడ్యూల్ ఏం చేసుకున్నారంటే ఫస్ట్ 1 అవర్ అక్కడ 9:00 కి స్టార్ట్ అవుతుంది. 9:00 కి అక్కడ సెమినార్ స్టార్ట్ అయితే 10:00 వరకు అక్కడ సర్టిఫికేట్ తీసుకుని అక్కడ నుంచి ట్రిప్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేశారండి. సో ఆ ట్రిప్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసినప్పుడు ఆ ట్రిప్ ఏంటంటే ఇప్పుడు కాలేజ్ అంతా వెళ్ళట్లేదు, ఓన్లీ 3 బాయ్స్ 3 గర్ల్స్ అనమాట. సో ఆ 3 బాయ్స్ 3 గర్ల్స్ లో ఏంటి, 3 బాయ్స్ లో ఒకరికి డ్రైవింగ్ రాదండి. సో వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళు 22-23 ఇయర్స్ బాయ్స్. ఇప్పుడు మనం ఇప్పుడు నేను 20-28 అప్పుడు నా ఏజ్ 20 ఇయర్స్ నేనుండి నేను ఒక బిజినెస్ చేస్తూ నేను ఒక ఫ్యామిలీని ప్లస్ ఒక అప్పటికి ఒక 40 మందికి నేను నా ద్వారా శాలరీస్ ఇస్తూ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న నేను ఇప్పుడు నా పార్ట్నర్ ని నేను అలా 22-23 ఇయర్స్ వాళ్ళని బిలీవ్ కాదు అంటే వాళ్ళ మీద డిపెండ్ చేసి నేను అలా సోలోగా పంపడానికి అయితే నేను ఇష్టపడను కదా. సో ఆ 3 బాయ్స్ 3 గర్ల్స్ ఏదైతే ట్రిప్ వెళ్తా అన్నారో దాన్ని నేను స్ట్రాంగ్ గా ఆబ్జెక్ట్ చేయడం జరిగిందండి. దాన్ని స్ట్రాంగ్ గా నేను వద్దంటే వద్దని చెప్పి గట్టిగా మా మధ్య కొంచెం చిన్న ఆర్గ్యూ లాగా జరిగింది. దాంట్లో నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, తను ఎంతసేపు ట్రస్ట్ లేదా ట్రస్ట్ ఉంటే నేను ఒక భయతో బయట తిరుగుతాను, నువ్వు పంపాలి నన్ను. సో ఇప్పుడు 3 బాయ్స్ 3 గర్ల్స్ కదా, అంటే గ్రూపే కదా, నీకు ఏమవుతుంది అంటే నేను చెప్పానండి ఇప్పుడు మీరు వెళ్లేది హిల్ స్టేషన్స్ వెళ్తున్నారు. సో 22 ఇయర్స్ అంటే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పెద్దగా ఏముండదు, అందులో ఒకరికి డ్రైవింగ్ రాదు, ఉన్నది 2 పీపులే. సో ఆ 2 పీపుల్ వీళ్ళు ఎక్కడికంటే ఇక్కడ నుంచి హుబ్లీ వరకు, హైదరాబాద్ నుంచి హుబ్లీ వరకు ట్రైన్ వెళ్లి అక్కడ నుంచి సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకుని లో 4-5 డేస్ అనమాట వాళ్ళ ట్రిప్ ప్లాన్. ఆ 4-5 డేస్ వాళ్ళు నాన్ స్టాప్ గా కార్ లో తిరుగుతూనే ఉంటారు. డైలీ 4-5 అవర్స్ మాత్రమే స్లీప్, రెస్ట్ ఆఫ్ ది అవర్స్ అంతా కూడా ఏదో ట్రావెల్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది డే ట్రావెల్ లోనే ఉంటదండి. సో అంత టైర్డ్ అనేది 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు అనేది ఆ జర్నీ, ఆ ఘాట్ రోడ్స్ అండ్ అక్కడికి వెళ్తే సిగ్నల్స్ సమ్ ప్లేసెస్ లో దొరుకుతాయి, సమ్ ప్లేసెస్ లో దొరకవు, ప్లస్ అక్కడ వీళ్ళకి డ్రైవింగ్ రాదు అండ్ వెళ్లే వీళ్ళు ఎవరు కూడా ఫైనాన్షియల్ గా కూడా హెల్దీగా లేరు. ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 5,000-10,000 రూపీస్ క్యారీ చేస్తూ అంత దూరం వెళ్తున్నారు. సో అంత తక్కువ అమౌంట్ తోటి వాళ్ళకి అనుభవం లేదు, డ్రైవింగ్ రాదు, ప్లస్ అక్కడ సిగ్నల్స్ ఉండవు, ప్లస్ వాళ్ళని నమ్మి ఎలా పంపిస్తామని నేను అంటున్నా వినకుంటా ఏం కాదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు డ్రైవ్ చేస్తారు, వాళ్ళు ఇంతకు ముందు కూడా ట్రిప్స్ వెళ్ళొచ్చారు నాకు తెలుసు అంటూ నాతోటి ఆర్గ్యూ చేస్తూ ఉండడం జరిగిందండి. సో ఈ టైంలో ఏమైందంటే వాళ్ళ మమ్మీకి ఛాయిస్ దొరకడం జరిగిందండి. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఇక్కడ మాకు డిస్టర్బ్ అయింది వాళ్ళు గమనించేసేసి అమ్మాయిని చిన్నగా వాళ్ళు ఈ ట్రిప్ కి నీ మీద మాకు నమ్మకం ఉంది, ఈ ట్రిప్ కి మేము పంపిస్తాము అని చెప్పేసి ఆ ట్రిప్ కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం, దాంట్లో నన్ను నెగిటివ్ చూపించడం, సో పేరెంట్స్ మాకే లేని ప్రాబ్లం ఆయనకేంటి అనడం, ఈమె కూడా మా పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు నువ్వెందుకు ఒప్పుకోట్లేవు ఆ ట్రిప్ అనడం. సో ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ డామినేషన్ నా మీద స్టార్ట్ అయిందండి. సో వాళ్ళ పేరెంట్స్ డామినేషన్ స్టార్ట్ అయింది. రైట్, నవీన్ రెడ్డి విడుదల చేశాను అని చెప్తున్న గంట నిడివి ఉన్న వీడియోలోని కొంత భాగం అది. సో కొంత భాగం చూస్తూ ఉన్నాం మనం. సో సాయి చెప్పండి మీరు, సో దీన్ని బట్టి అంటే ఒక రిలేషన్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా ఉంటారో వాళ్ళ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా అతను చెప్తున్నట్టుగా ఉంది. అఫ్కోర్స్ వాస్తవం ఏంటి అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఇదే కనుక వాస్తవం అయితే 40 మందికి నేను శాలరీలు ఇస్తాను, నా వయసు 28 సంవత్సరాలు అని చెప్తున్న నవీన్ రెడ్డి ఏ రకంగా ఎదిగాడు, అతని నేపథ్యం ఏంటి, మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సరే, ఈ నవీన్ రెడ్డి అనే వ్యక్తి నల్గొండ వాసుడు, కానీ ఇక్కడ మన్నెగూడ ఈ ఆదిబట్ల ప్రాంతానికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయింది. ఆ తర్వాత కొంత ఏదైతే ఈ మధ్యలో టీ పాయింట్స్ అనేటివి కొత్తగా వచ్చాయి, సో అక్కడ మిస్టర్ టీ అనేది ఒక ఫ్రాంచైజీ ఏర్పాటు చేశాడు. సో మెల్లమెల్లగా అక్కడ ఒడిశాకు వెళ్ళడము, వివిధ ప్రాంతాలకు వెళ్ళి టీకి సంబంధించినటువంటి బ్రాండ్స్ ఇవన్నీ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి మెల్లమెల్లగా ఒక టీ పాయింట్ పెట్టి, ఆ తర్వాత అతనికి సంబంధించి ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకొని మార్కెటింగ్ చేసుకొని ఒక 400-500 షాపులకు ఒక్కసారిగా ఫ్రాంచైజీ ఇవ్వడంతో అనూహ్యంగా అతనికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందనేది మాత్రం అక్కడ అందరూ
అందరూ వాళ్ళ కాలనీ వాసులు చెప్పుకుంటున్నారు. నవీన్ రెడ్డి ఒకసారిగా నల్గొండ నుంచి వచ్చి మన్నెగూడలో నివాసం ఉంటూ ఒకటేసారిగా అక్కడ ఇల్లు కొరణము, ఓల్వో లాంటి కారు కొరణము, ఇట్లా కొంత కొంత హైలిష్ హైలీ పాష్ లైఫ్ జీవించడం ఇదంతా కూడా వాళ్ళు అక్కడ చూశారు. కానీ నవీన్ రెడ్డి ఇటువంటి సాహసానికి ఉడగడతాడు అని వాళ్ళందరూ అనుకోలేదు. ఇంకో విషయం చెప్పండి, నిజంగా అంటే 25 సంవత్సరాలు నల్గొండ నుంచి వచ్చి ఒక యూనో ఇన్వెంటివ్గా ఒక ఫ్రాంచైజీకి ఓనర్ అయిన నవీన్ రెడ్డిని కాదు అనడానికి అసలు అమ్మాయి పేరెంట్స్కి దగ్గర ఉన్న అంటే ఏం రీజన్స్ ఉంటాయి? ఒకవేళ ఇదంతా కనుక వాస్తవం అయితే కనుక అంటే ఇప్పుడు ఇక్కడ మనం నవీన్ రెడ్డి వాళ్ళ తల్లి స్టేట్మెంట్ ప్రకారంగా చూస్తే ఇన్ని రోజులు ఎప్పుడైతే అరెస్ట్ తర్వాత నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ చెప్తున్నది ఏంటంటే నవీన్ రెడ్డి ఎంత చేసినా కూడా ఒక 4 కోట్ల వరకు ఇప్పుడు సంపాదించగలిగాడు ఈ మిస్టర్ టీ ఫ్రాంచైజీస్ ఇవన్నీ ద్వారా కూడా. కానీ వైశాలికి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ సంబంధాన్ని తీసుకొచ్చారు, అక్కడ పెద్ద మొత్తంలో వాళ్ళకి ఎన్ఆర్ఐ సంబంధం రావడం అక్కడ వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశంగా వాళ్ళు నవీన్ రెడ్డిని డైవర్ట్ చేశారనేది నారాయణమ్మ చెప్తున్నారు నవీన్ రెడ్డి తల్లి. సో ఈ సంబంధం మనకు కరెక్ట్ కాదు అని చెప్పి వైశాలిని వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించారు. సో వైశాలి మనసు మారింది, మరి ఆమెను బెదిరించారు అని చెప్పి ఇటు నవీన్ రెడ్డి కావచ్చు వాళ్ళ తల్లి నారాయణమ్మ చెప్తున్నారు. సో కానీ నవీన్ రెడ్డి మాత్రం స్వతహాగా ఎదిగినటువంటి వ్యక్తి అని వాళ్ళ తల్లి చెప్తుంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఎంత సన్నిహితంగా ఉన్నా ఎంత ప్రేమించినా కూడా ఒకసారి ఒక అమ్మాయి నో అని చెప్పిందంటే ఖచ్చితంగా అక్కడ నోగానే ఉంటుంది. వాళ్ళ ఆమె కేసు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు అతని మీద కేసు పెట్టారు, ఆమె పూర్తిగా ఇప్పుడు నవీన్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని పోలీసులు వైశాలి స్టేట్మెంట్నే పరిగణిస్తారు. కాబట్టి ఇక్కడ కిడ్నాప్ కావచ్చు, వాళ్ళపైన హత్యాయత్నం చేయడం ఇదంతా కూడా పోలీసులు కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ నవీన్ రెడ్డి కోరుకునేది మాత్రం అక్కడ జరిగింది మాత్రం వైశాలిని తాను ప్రేమించాను, వైశాలి తనని ప్రేమించింది, మాకు వివాహం కూడా అయింది, ఇవన్నీ కూడా తను నవీన్ రెడ్డి చెప్తున్నాడు. అది వాస్తవం అయితే మరి వైశాలి మీద దాడి ఎందుకు చేయవలసి వచ్చింది? అంటే నిజంగా అంత ప్రేమించిన వ్యక్తి దాడి చేయటం, వైశాలి చెప్తున్నట్టుగా నన్ను కొట్టారు, నన్ను ఈడ్చుకొని వెళ్ళారు, కారులో కూడా నన్ను హింసించారు అంటూ ఆమె చెప్పిన మాటలు వాస్తవం అయితే నిజంగా ప్రేమించిన వాళ్ళు అలా చేయకూడదు కదా. సరి, ఇక్కడ ఫైనల్గా ఒక స్టెప్ ఒక ప్రయత్నం చేశాడు నవీన్ రెడ్డి. పోలీసుల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం కూడా 9వ తారీఖున ఉదయం 10:30 ఆమెకు ఇంటికి నిశ్చితార్థానికి వస్తున్నారని తెలుసుకున్నటువంటి నవీన్ రెడ్డి ఒక్కసారిగా అక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి అంచర్లందరికీ కూడా మందు తాగిపించి అంటే మద్యం తాగిపించి వాళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ ఆమె వైశాలిని తీసుకెళ్ళి బయట ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఒప్పించి అక్కడనే పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంటికి వద్దామనుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ క్షణికావేశంలో పూర్తిగా ఆమె పైన దాడి చేయడము, ఆమె ఒప్పుకోకపోవడంతో బలవంతంగా కొడుతూ ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాలి అనడము ఇదంతా కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఉంది. ఏదైతే నేరాంగీకార పత్రంలో నిన్న రిమాండ్కు పంపించేటప్పుడు కూడా నేను వైశాలిని ఒప్పుకోమన్నాను, తనను కొట్టాను, ఇవన్నీ కూడా తను చేశాడు చెప్పాడు. అలాగే వీడియోలో కూడా తాను చేసింది తప్పు అని తను ఒప్పుకున్నాడు. సో ఇక్కడ ఖచ్చితంగా నవీన్ రెడ్డి చేసింది ఇక్కడ కిడ్నాప్ కావచ్చు, తనపైన దాడి చేయడం ఇవన్నీ కూడా తప్పే. కానీ తన వర్షన్ ఏంటి అనేది మాత్రం ఇక్కడ ఫుల్ వీడియో రిలీజ్ చేయలేదు. నిన్న ఐఎమ్ నాట్ సేఫ్ అంటూ కూడా నిన్న జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. సో పోలీసులు ఆ వీడియోను మొత్తం ఆపారని చెప్పారు. కానీ అతని సన్నిహితుల దగ్గర ఉన్నటువంటి వీడియోల ఆధారంగా అసలు ఇన్ని రోజులు ఏం జరిగింది, 3 సంవత్సరాలు ఏం జరిగింది అనేది నవీన్ రెడ్డి ఇప్పుడు 1 అవర్ వీడియోలో బయటకు రావడం జరిగింది. ఓకే, యా సాయి రెడ్డి, యా మీరు అన్నట్టుగా ఇది 2 డిఫరెంట్ వర్జన్స్. ఒకవేళ రిలేషన్స్లో 2 కాదు 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఒకసారి అమ్మాయి కాదు అంటే నో అంటే దట్ ఈస్ నో అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం. అలాంటి సంస్కృతి ఒకటి రావాల్సిన అవసరం ఉంది. లేదంటే కనుక ఈ జరుగుతున్న దాడులు అవ్వచ్చు, లేకపోతే మహిళలపై జరుగుతున్న ఈ దాడులకి ఇది ఒక రీజన్గా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న నేపథ్యంలో. సో నవీన్ రెడ్డి చెప్పిన దానికి యా, సో అతను మానసికంగా ఎంత వేదన పడ్డాడు, ఇలా తప్పైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఈ విధంగా ఏ విధంగా చేయవలసి వచ్చింది, ఇనే ఈ వర్జన్ని పోలీసులు ఏ రకంగా చూసే అవసరం ఉంటుంది, కోర్టు కూడా అసలు దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే వైశాలి పడ్డ ట్రామా అవ్వచ్చు, లేకపోతే ఈ కిడ్నాప్ తాలూకు మొత్తం ఇది ఓపెన్గా జరిగిన ఇది కూడా మనం వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో సో నవీన్ రెడ్డి భవిష్యత్ ఏంటి? ఖచ్చితంగా హరి, ఇది దీనిలో ఈ దీనిపైన సమాజంలో కూడా చాలామంది ఈ నవీన్ రెడ్డి వైశాలికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు, ఈ కేసు గురించి చర్చించుకుంటున్నారు. అయితే వైశాలిని నవీన్ రెడ్డి ఎంత ప్రేమించినప్పటికీ కూడా చివరికి వైశాలి నవీన్ రెడ్డిని కాదనుకుని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి సంబంధాన్ని చేసుకోవడానికి తాను నిశ్చయించుకుంది. సో నవీన్ రెడ్డి అసలు ఎవరో నాకు తెలియదు అంటూ వైశాలి కూడా మాట్లాడింది, కేవలం బ్యాడ్మింటన్ దగ్గర బ్యాడ్మింటన్ ఆడుతూ మాత్రమే.